మద్యం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి తిరుపతి రైల్వే పోలీసులు రైళ్లలో సోదాలు నిర్వహించారు. జీఆర్పీ సూపరింటెండెంట్ మరియు ఆర్పీఎఫ్ డివిజనల్ కమిషనర్ వారి సంయుక్త ఆధ్వర్యంలోని బృందం తిరుపతి రైల్వే స్టేషన్లో శేషాద్రి ఎక్స్ప్రెస్లో తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి, అలాగే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగదు, బంగారం అక్రమంగా తరలించకుండా ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ బృందాలు నిర్వహించిన ఈ జాయింట్ ఆపరేషన్లో డాగ్ స్క్వాడ్ ద్వారా రైల్వే స్టేషన్లోని పలు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, విస్ఫోటన పదార్థాలు ఏవైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. శేషాద్రి ఎక్స్ప్రెస్, బెంగళూరు నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ని మేము తనిఖీ చేశాము. ముఖ్య ఉద్దేశము ఎక్కువగా అక్రమ రవాణా మద్యం, అంటే ఆల్కహాల్, గంజాయి ఇలాంటివి వేరే స్టేట్స్ నుంచి మన తిరుపతి మరియు రేణిగుంట రూట్ నుంచి వేరే ప్రదేశాలకు వెళ్తున్నాయి. ఇది కాకుండా మనకందరికి తెలుసు, వచ్చే రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతోంది. ఎక్కువగా క్యాష్ కానీ, గోల్డ్ కానీ ఇలాంటివి రవాణా జరగడానికి చాలా ఆస్కారం ఉంది. వేరే ప్రదేశాల్లో జాయింట్ చెక్ ద్వారా చాలా విషయాలు బయటపడింది. అదేవిధంగా ఇవాళ జాయింట్ ఆపరేషన్ ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ తనిఖీ చేశాము. ఎటువంటి ఐటమ్స్ ఏమీ మాకు దొరకలేదు. కాకపోతే ఒక డెకాయ్ చెక్, అంటే మన దగ్గర ఆర్పీఎఫ్ది డాగ్ స్క్వాడ్ ఉంది, ఆ డాగ్ స్క్వాడ్తో ఒక డెకాయ్ చెక్, అంటే ప్యాసింజర్స్ ముసుగులో ఏదైనా మత్తు పదార్థాలు కానీ, గంజాయి కానీ, లేదా వేరే ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తే ఎలా ఉంటుందనేసి ఇవాళ S1 కోచు మరియు AC కంపార్ట్మెంట్లో రెండు ప్లేసెస్లో మేము అవి పెట్టాము. డాగు భైరవ వచ్చి మాకు ఆ డాగు ఆ ప్లేస్ని తనిఖీ చేసి క్యాచ్ చేసింది.